Group 4 and Endowment Officers APPSC notifications వచ్చాయి. అయితే మీరంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. ఒకవేళ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఈరోజే ఒక ప్లాన్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ వస్తుంది. అయితే ఈ వీటిలో గ్రూప్ 4 ఏపీపీఎస్సీ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ఏ పేపర్స్ ఎన్ని మార్క్స్కి ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఆ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే గ్రూప్ 4 ఏపీపీఎస్సీ 670 పోస్టులు ఉన్నాయి. అయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్స్ ఈ పోస్టులు 670 ఉన్నాయి. అయితే పేపర్ 1 పేపర్ అంటే స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది. అయితే స్క్రీనింగ్ టెస్ట్ మార్క్స్ 150 మార్క్స్కి ఉంటుంది. అయితే సెక్షన్ 1 సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ 1లో చూడండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది 100 మార్క్స్కి ఉంటుంది, అంతా ఆబ్జెక్టివ్ టైప్. తర్వాత సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఉంటుంది. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది. ఇది జనరల్ ఇంగ్లీష్ ఏమో 25 మార్క్స్కి, జనరల్ తెలుగు కూడా 25 మార్క్స్కి, అంటే 50 మార్క్స్. అంటే మొత్తం ఈ పేపర్, ఈ స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ మొత్తం మార్క్స్ వచ్చి టోటల్ మార్క్స్ 150 మార్క్స్. అయితే తర్వాత మెయిన్ ఎగ్జామ్, అది కూడా సేమ్ సబ్జెక్ట్స్, అది కూడా ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ బాగా ప్రిపేర్ అయితే ఇది ప్రిపేర్ అయినట్టే. మీరు పేపర్ 1లో చూడండి రెండు పేపర్స్, ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అంటే సేమ్ ఇక్కడ ఉన్నదే అది. కానీ మార్క్స్ చేంజ్ అయ్యాయి ఇక్కడ. అక్కడ 100 మార్క్స్కే ఉంది, ఇక్కడ పేపర్ 1లో 150 మార్క్స్ పేపర్ ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. తర్వాత పార్ట్ 2, పార్ట్ 2 సేమ్ ఇలాగే ఉంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్. కానీ ఇక్కడ మార్క్స్ చూస్తే ఇక్కడ 25 మార్క్సే పేపర్ ఉంది, కానీ ఇక్కడ చూస్తే 75 మార్క్స్ ఈచ్ 75 మార్క్స్, అంటే 150 మార్క్స్. అంటే ఇక్కడ టోటల్ ఎంత, 300 మార్క్స్కి ఉంది పేపర్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో. 150 మార్క్స్కి ఉంది ఇక్కడ, 300 మార్క్స్కి ఉంది. తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటి, కంప్యూటర్ టెస్ట్, అది 50 మార్క్స్కి ఉంటుంది. అంటే అది మామూలుగా ఎంఎస్ ఆఫీస్, ఇంకా ఇంకేంటి ఈ పవర్ పాయింట్ ఇలాంటివి ఉంటాయి కంప్యూటర్ టెస్ట్లో. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి మీరు చదివిందంతా ఇక్కడ యూజ్ అవుతుంది మీకు. అంటే 670 పోస్టులు దీంట్లో ఉన్నాయి ఏపీపీఎస్సీ. అయితే ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ గురించిన డీటెయిల్స్, ఇది పేపర్స్ ఇది. అయితే ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా మీరు చదువుతుంటారు. ఎండోమెంట్ ఆఫీసర్స్ అంటే దేవాదాయ శాఖ అధికారి. ఇక్కడ చూడండి గ్రేడ్ 3 ఇది. అయితే పోస్టులు 60 పోస్టులు ఉన్నాయి ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్స్. అయితే 2 పేపర్స్ ఉంటాయి ఇక్కడ, పేపర్ 1 పేపర్ 2. అయితే పేపర్ 1 సేమ్ చూడండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అంటే అక్కడ గ్రూప్ 4లో కూడా పేపర్ 1లో అదే ఉంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ సేమ్ 150 మార్క్స్ అది కూడా. అయితే ఈ దేవాదాయ శాఖ అధికారి ఎగ్జామ్ కాబట్టి ఒక పేపర్ ఎక్స్ట్రా ఏంటి అంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే పేపర్ ఉంది, అంటే ఇది కూడా 150 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్. అంటే భాగవతం, భారతం, రామాయణం, వేదాలు, ఇంకా దేవాలయ ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాలు నిర్మించడం ఇవన్నీ కూడా. అంటే నెక్స్ట్ వీడియోలో ఈ సిలబస్ అండ్ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ డిస్కస్ చేద్దాం. అయితే ఇది ఈ 2 పేపర్స్ ఎండోమెంట్ ఆఫీస్ ఎగ్జామ్స్లో ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి గ్రూప్ 4లో 670 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ తర్వాత ఎండోమెంట్ ఆఫీస్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఎన్ని ఉన్నాయి, 60 పోస్టులు. అంటే పోస్టులు ఇన్నే ఉన్నాయి, లక్షల మంది అప్లై చేస్తున్నారు అనే భయాలవి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళంతా చదవరు,
అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందరూ అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళంతా సీనియర్స్గా చదవని వాళ్ళు, కొంతమంది యావరేజ్గా చదువుతారు, సీరియస్గా చాలా సిన్సియర్గా చదివేది కొంతమంది ఉంటారు. అయితే మీరు కూడా చాలా సిన్సియర్గా ఒక ప్లాన్ వేసుకొని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా జాబ్ సంపాదించవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, ఆ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది సిలబస్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.